రాత్రి కదా ఎంగేజ్మెంట్ జరిగింది, ఒకసారి కంగ్రాట్స్ చెప్తే బెటర్. మళ్ళీ ఎందుకు రిస్క్? హాయ్ గీత, కంగ్రాచులేషన్స్. దేనికి? అదేంటి, కుమారి గీత నుంచి శ్రీమతి గీత అవబోతున్నావు కదా, కంగ్రాట్స్ చెప్పాలి కదా మరి. ఓయ్, నా పేరు కుమారి గీతే, నేనేం పేరు మార్చుకోలేదు. అదేంటి, రాత్రి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఎవరు చెప్పారు నీకు? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్ వెళ్ళాను. రాత్రి నా కర వచ్చింది. నీకు పెళ్ళాక వెటకరాలు బాగా ఎక్కువయ్యాయి కానీ నా బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా, బాయ్. ఈ 30 రోజులు ఎప్పుడు గడుస్తాయో, నేను ఎప్పటికి. హాయ్ గోవిందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం వర్క్ రెడీగా ఉందయ్యా. సార్, నాకు కొంచెం టైం కావాలి సార్. అదేం కుదరదు, నువ్వు వెంటనే బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10కి వెళ్ళు. కస్టమర్ అక్కడ కారులో వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఫస్ట్ అసైన్మెంట్ ఇండోర్లోనే అంత చెండాలంగా ఉంది, ఇప్పుడు లొకేషన్ అవుట్డోర్కి మార్చారు. నా పరిస్థితి ఏంటో ఏమో. ఓకే రైట్. దేవుడా, గండం దాటించమంటే గుండంలో పడేసావు, ఇలా కాపాడతావు ఏమో. నంబర్ కరెక్టే, నా బతికెట్టు పోతుందో ఏమో, నాకే అర్థం కాదు. హాయ్. హాయ్ ఆంటీ, మీరు నన్ను మీ కూతురు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చారు కదా. యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. అంకి తిరిగేసారేంటి, బహుశా 62 అయి ఉంటాయి కదా. యు సిల్లీ, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా అన్న. ఒరేయ్ బాస్గా, సన్యాసి దొరికేడి అని సిల్కు సొక్కలని నీకు బాలే ఉద్యోగం దొరికిందిరా. నా పరిస్థితి నీకు సరదాగా ఉందారా? అది కాదురా, నీ అసైన్మెంట్ గొప్పగుంటదని తలుచుకుంటే నేను నవ్వొస్తుందిరా. నీకు నవ్వొస్తుందిరా, నాకు వరకు పుడుతుందిరా. ఆ ముసలమ్మ తలుచుకుంటేనే. యు నాటి, నాకు ఇంకా 26 సంవత్సరాలే. తలుచుకోకురా బాయ్, నువ్వు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. సారీ, నేను ఈ ఉద్యోగం బారి నుండి ఎలా బయటపడాలరా? మెల్లా గడిపేరా, ఆల్రెడీ 10 రోజులు గడిచాయి, ఇంకో 20 రోజులు గడిస్తే సర్టిఫికెట్ మన చేతికి వస్తుంది. ఏమేక ఈలోగా నా పరిస్థితి స్కేల్ ముద్రి రూల కర్రలా అయిపోతుందిరా. అవ్వదులేరా, ఈలోగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అందుబాటులో ఉంటారా బాబు. సరేరా, థ్యాంక్ యూ రా. అయ్యో, జోక్ చేశారు. రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా, నువ్వు సరిగ్గా పని చేయటం లేదని తెలుస్తుంది. పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ మరి, పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయ్యా. ఈ తొక్కుల పని అంత కమిటిమెంట్ ఇవ్వడం నా వల్ల కాదు కానీ, నన్ను వదిలేను సార్ ప్లీజ్. సైరా, కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు, పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయించి. నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించాను సార్, పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తానురా. అప్పా, హాయ్ గోవింద్ రాజ్. హాయ్. ఏంటో ఇలా చేశాను, నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని, నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యను పడకుండా నా మాన ప్రాణాలు కాపాడావు. అప్పుడెప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర కాటన్ చీర నేను తేడా లేకుండా కళామందిర్ చీరలిచ్చి ఆదుకున్నావట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్ నా శీలాన్ని కాపాడవంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? ఏదో, మా డైరెక్టర్ తో నా బాధలు చెప్పుకుంటున్నా. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశారేటి? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీకోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్, వెంటనే గెస్ట్ హౌస్ కు వెళ్ళు, అక్కడికి ఎర్రచీర కట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది, పండుగ చేసుకో. వస్తే రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప బూతు వైద్యుడు పంపించాడు, నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషులు పంపుతారు. చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే, మొదట ఎవరినైనా భయపడే 0.5 గంట దగ్గరకి పంపారు, తర్వాత వాళ్ళని కూడా భయపడే ముసల్మాన్ దగ్గరకి పంపారు, ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే. ఇప్పుడు లేదంట, వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఇంట్లోకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు?
నేను బాత్రూమ్ లో కాల్ జరిపెడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. దీనివల్ల కలవలేకపోయాను. కాల్ జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాల్ జారిందా? ఆ కాల్ జారటం కాదు, బాత్రూమ్ లో కాల్ జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్తి పైగా ఎరచీరేసుకుంది. కొంపదీసు లక్కీ అన్న క్లయింట్. చచ్చా లక్కీ అన్నది కాదులే. లక్కీ ఈరోజు సినిమాకి వెళ్ళామా? ఈ బెణికిన కాలుతోనా? నా వల్ల కాదు. ఆటో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే ఓకే. హలో. అలాగే ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకు? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. మొగుడితో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళయింది, శోభనం లేట్ అయిందంట. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. బిందు, ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. హలో, గోవింద్ రాజు హియర్. హూ ఇస్ ఆన్ ద లైన్? గోవింద్ గారి బాస్ ఆన్ ద లైన్. ఏం కావాలి? హలో సార్. సార్ ఇప్పుడు నా క్లయింట్ కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదురుతుందో అడగండి సార్. ఎందుకు అలా అడగాలి అంటే, నేను చేతితో ప్రసాదం పట్టుకుని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే చెప్తాలే. ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో. ఆ అమ్మాయికి వాళ్ళు రావడానికి కుదరదట. వాళ్ళ హస్బెండ్ అని గుడికి తీసుకెళ్ళింది. ఎప్పుడు సినిమాలు చూడలేదా? నువ్వు నా బయటాత్మవి. ఏడ్చావులే, నువ్వే నా అంతరాత్మవి. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? హీరో కష్టాలు ఉన్నప్పుడు రావడం నా నైజం. ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నావు. నీ పిల్లం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందని నీ అనుమానం. అనుమానం ఏంటి? నిజమే. మొన్నేమో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని అబద్ధం చెప్పింది. నిన్నేమో ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఎవరినో కలవలేకపోయాలని చెప్పింది. పాపం, నిజం చెప్పి నిన్ను హర్ట్ చేయడం ఎందుకని? అబద్ధం చెప్పుంటుందేమో. నిజం చెప్పి నన్ను హర్ట్ చేసినా సంతోషించేవాని, కానీ అబద్ధం చెప్పి నన్ను హ్యాపీగా ఉంచాలని చూస్తుంది. అందుకే హర్ట్ అవుతున్నాను. ఈ ఎదవ కవిత్వం అంతా ఎందుకురా? నీకు నీ పిల్ల మీద అనుమానం వచ్చింది.